హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యాక్చువల్ ఫ్యాక్ట్స్. మనకు తెలియని నిజాలని తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ గుర్తించగలమా అంటే కొంతవరకు గుర్తించగలమంటుంది ఈ పరికరం. అదేంటో, దాని విశేషత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరంలో అత్యంత సున్నితమైనది మెదడు. దానికి ఎటువంటి అపాయం వచ్చినా వైద్యం చేయలేము. ఈ మధ్యకాలంలో బ్రెయిన్ స్ట్రోక్ అనే పదం తరచుగా వింటున్నాం. బ్రెయిన్ డెత్ అయితే చనిపోవడమే గతి, దానికి వైద్యం చేసి నయం చేయలేము. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, బ్రెయిన్ ఇన్ఫెక్షన్కు గురి కాకముందే గుర్తించగల పరికరం, దాని పనితీరేంటో తెలుసుకుందాం. రియా రస్తోగి, ఈమె తన 25 సంవత్సరాల వయసు గల సోదరిని బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల కోల్పోవలసి వచ్చింది. మరొకరు ఇలా చనిపోకూడదు అని తన మిత్రురాలు భవ్యతో కలిసి న్యూఫోనీ అనే పరికరం కనిపెట్టి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఈ పరికరం మెదడుకు ఒక స్మార్ట్ వాచ్గా పనిచేస్తుంది. బ్రెయిన్లో జరిగే చిన్న చిన్న మార్పులు చర్యలను కనిపెట్టి మన ఫోన్కు సమాచారం చేరవేస్తుంది. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ ఈజీ హెడ్ బ్యాండ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా న్యూఫోనీ పరికరం పనిచేస్తుంది. బ్లూటూత్ ద్వారా మెదడు తరంగాలు పర్యవేక్షిస్తుంది. మెదడును బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది బ్రెయిన్లో జరిగే అసాధారణ మార్పులను గుర్తిస్తుంది. అలాగే జ్ఞాపక శక్తి ఎంత మేరకు కోల్పోతున్నారో, నిద్ర సరిపోతుందా లేదా అనే విషయాలను విశ్లేషిస్తుంది. మనపై ఉండే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తెలియపరుస్తుంది. ఇది నేటితర ప్రపంచానికి చాలా ముఖ్యం. న్యూఫోనీ అనే హెడ్ బ్యాండ్ను ధరిస్తే మెదడులోని ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ని లెక్కించి మొబైల్ యాప్ ద్వారా మెడిటేషన్ టెక్నిక్స్ను సూచిస్తుంది. ఈ పరికరం తయారీ కోసం ఆమె వివిధ టెక్ కన్సల్టెంట్స్, న్యూరోసైన్స్ మెంటర్ సహకారం తీసుకున్నారు. పలు ల్యాబ్స్లో, ఆసుపత్రుల్లో పరీక్షించారు. ప్రస్తుతం మన దగ్గర క్యాలరీలు మరియు శరీరంలో ఉండే సూక్ష్మ పోషకాల సంఖ్యను మనకు తెలియజేసే పరికరాలు ఉన్నాయి. కానీ మన మానసిక మరియు మెదడు పనితీరు గురించి తెలుసుకునే పరికరాలు లేవు. చాలామంది వారి రోజువారీ మానసిక ఆరోగ్య సవాళ్లను దాచడానికి ప్రయత్నిస్తారు. అవి తర్వాత తీవ్ర భయాందోళనకు గురి చేస్తాయి. ఈ పరికరం పూర్తి సురక్షితం. ఒకరి డేటాను మరొకరు యాక్సెస్ చేయడానికి వీలు పడదు. ఈ పరికరం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుతుంది. ముఖ్యంగా ఇప్పటికే కోల్పోయిన జ్ఞాపక శక్తిని అయితే తిరిగి పొందలేము, కానీ ముందుగా అటువంటి పరిస్థితులు రాకుండా మెరుగుపరచడం కోసం సూచనలు ఇస్తుంది. మీ ఒత్తిడి స్థాయిలను ట్రాక్ చేస్తుంది. ఈ పరికరాల తయారీ 2021 సెప్టెంబర్లో ప్రారంభించి వివిధ దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. ఏదేమైనా ఈ పరికరం చాలామందికే ఉపయోగపడుతుంది. ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకున్నాం కదా. మీ కనుక మన కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.